సింగరేణిని కాపాడుకున్న ఘనత తమదే అంటూ కూడా చూడొచ్చు ఆ వికలాంగులకు మరో వెయ్యి పింఛన్లు వచ్చే నెల నుంచి పెంచేనా మొత్తం అందజేస్తా సింగరేణి కార్మికులకు ముందే వచ్చే దసరా వచ్చే దసరా బోనస్ ఏడు వందల కోట్లు ప్రకటన మంచిర్యాల వేదికగా సీఎం కేసీఆర్ వరాల జల్లు అంటూ కూడా చూడొచ్చు సింగరేణి కార్మికులకు పంచబోయే బోనస్ ఏడు వందల కోట్లు సింగరేణిలో నూతన నియామకాలు చేసుకుంటాం పదేళ్ల తెలంగాణలో అద్భుతమైన ప్రగతి ఇతర రాష్ట్రాలతో పోటీ పడుతూ ముందుకు దేశానికి దిశానిర్దేశం చేసేలా ప్రగ ఆ పథకాలు త్వరలోనే ఆసిఫాబాద్ కలెక్టరేట్ ప్రారంభిస్తాం మంచిర్యాల కలెక్టరేట్ ప్రారంభోత్సవంలో ఆ కేసీఆర్ అంటూ కూడా ప్రధాన అంశానికి సంబంధించి కూడా వెళ్ళేజేస్తుంది ఒక్కసారి మీరు చూడొచ్చు ఏంది అంటే మన గురువుగారు కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు ఒక పెద్ద అంశాన్ని తెర మీదే తీసుకోవచ్చు లేని ఆ అంశం అంటే ఒకసారి చూడరు సింగరేణిని కాపాడుకున్న ఘనత తమదే ఓకేనా నోట్ దిస్ పాయింట్ దాంతో పాటుగా సింగరేణి కార్మికులకు పంచబోయే బోనస్ ఏడు వందల కోట్లు ఎప్పుడు ముందే వచ్చ కార్మికులకు ముందే వచ్చిన దసరా దాని తర్వాత వికలాంగులకు మరో వెయ్యి రూపాయలు పెంచను వచ్చే నెల పెంచిన మొత్తంలో ఇస్తా అని చెప్పిండు అంతే కదా సార్ ఏం చెప్పిండు అంత మంచిగా ఏం చెప్పాలి ఎందుకంటే సార్ చెప్పిన ప్రతి మాట కూడా మనం చూ తూచా తప్పకుండా పాటించాలి సరే ఇప్పుడు ఏం చెప్పిండు అనేది ప్రధానంగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో చర్చనీయాంశం అంతే కదా సరే ఒక్కసారి చూద్దాం సార్ ఏం చెప్పిండు ఏం కథ అనేది ఒకసారి చర్చిద్దాం మన సారు ఎంత ముచ్చట్లు చెప్తాడు అంటే తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారు వరాల జల్లు కురిపించిర్రు అని మనం తాటికే అంతాక్షరాలతో రాష్ట్రం ఎందుకు రాష్ట్రం అనేది చెప్తా ప్రతి జిల్లాలో ఎక్కడికి వెళ్ళినా ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఏ జిల్లాకి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మన సారు వరాల జల్లు కురిపించడంలో అగ్రస్థానంలో ఉంటారు బహుశా నాకు తెలిసి ప్రపంచంలోనే మొట్టమొదటి వ్యక్తి అనుకుంటా ఎందుకు అంటే ఏ జిల్లాకి వెళ్ళినా ఏ నియోజకవర్గానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వరాల జల్లు కురిపించడంలో దాంట్లో అతిశక్తి లేదు సారిగా ఎట్లా కురిపిస్తారు అంటే దాని గురించి పెద్ద పెద్దగా చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే ఇక్కడ ఉన్నది కేసీఆర్ కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఏంది వరంగల్ జిల్లాకి వెళ్తే నేను ఇక్కడ కూర్చు కూర్చేసుకొని కూర్చుంటా అంటాడు నల్గొండ జిల్లాకి వెళ్తే మళ్ళీ నెల రోజుల తర్వాత వచ్చి కూర్చేసుకొని కూర్చొని ఇక్కడ పనులన్నీ పూర్తి చేస్తా అంటాడు ఖమ్మానికి పోతే వెయ్యి కోట్ల రూపాయలు ఇచ్చినా నేను మళ్ళీ వచ్చేటాలకు అన్ని పూర్తి కావాలా అంటాడు ఆదిలాబాద్కి పోతే గదే ముచ్చడి చెప్తాడు నిజామాబాద్కి పోతే అదే ముచ్చడి చెప్తాడు హైదరాబాద్కి పోయినా గదే ముచ్చడి చెప్తాడు రంగారెడ్డికి పోయినా గదే ముచ్చట చెప్తాడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏ జిల్లాల పర్యటించినా చెప్పే ముచ్చట్లు గవ్వే ఉంటాయి ఎందుకు ఉంటాయి అంటే కల్వకుంట్ల చంద్రశేఖరరావు చెప్పే ప్రతి ముచ్చట ఆచరణకి ఏమన్నా సాధ్యమైందా అనేది ఒకసారి ఆలోచితం ఎందుకు అనేది కూడా నేను చెప్తాను ఎందుకు అంటే సార్ కొన్ని అంశాలు చెప్పాను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పాపం ఈటల రాజ్యాంగాన్ని ఓడియడానికి దళిత బంధువు అనేది ఒకటి తెచ్చాడు ఆ దళిత బంధుతో తర్వాత ఏం చేసిండు అనేది మన అందరికి తెలుసు ఆ తర్వాత జరిగింది ఏంటంటే దళిత బంధువు తర్వాత లక్ష రూపాయలు ఇస్తా అని చెప్పిండు ఎవరికి ఆ బీసీలకు అంటే అంటే కొన్ని కుల వృత్తులకు అని ఇప్పుడు మెన్షన్ చేశాను అయిపోయింది కదా ఇక్కడ సారు తనకు తెలియకుండానే తన గోతిని తానే దావుకుంటారు అంట మ మన తెలంగాణ యాస భాష మాండలికంలో సో ఇప్పుడు అదే జరుగుతుంది రాజకీయంగా తన పతనాన్ని తానే కోరుకుంటాను ఇక్కడ దళిత బంధు ఇయ్యాలని ఏ దళితుడు అడగలే వాళ్ళకి రావాల్సిన కార్పొరేషన్ ఉన్నాయి కదా లోన్లు ఈ ఉద్యోగాలు ఈరి దాంతోపాటు మేము బతకడానికి అనేక రకాల సవలతులు కల్పిరి అని చెప్పిండు సరే ఆ సౌలత్తులు కల్పించే ఇక్కడ అది జరిగింది అంటే లేని పరిస్థితి దాంతో దాంతోపాటు తెలంగాణ రాష్ట్ర రాజకీయాలలో జరుగుతున్న అంశం ఏంది అనేది ఒకసారి మీరు చూడాలి ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ప్రధాన కూడా ఎక్కడ చూసినా ఎట్లా చూసినా ఇదే అంశం ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతున్న పరిస్థితి ఎందుకు అంటే రాష్ట్ర రాజకీయాలకు సంబంధించి ఎక్కడికి వెళ్ళినా ఏం చేసినా ముఖ్యమంత్రి గారి పేరే ఎటు చూసినా ముఖ్యమంత్రి గారి పేరే నేనే ఉండాలి అన్ని నేనే ఉండాలి అనేది కల్వకుండ్ల చంద్రశేఖరరావు గారి యొక్క నైజం ఎందుకు నేను ఈ మాట చెప్తున్నా అంటే ఇక్కడ దళిత బంధువు లేకపోతే ఆ బీసీలకు లక్ష రూపాయల ముచ్చటో ఇవన్నీ మనం అడగలేం మనం అడిగింది ఏంటి అంటే ఇక్కడ మన బతుకును మార్చవయ్యా నీకు ముఖ్యమంత్రి పదవి అంత ఈజీగా ఇయ్యలే ఎన్నో పోరాటాల తర్వాత నువ్వు చేసిన ఫలితంగా మేము అప్పచెప్పినాం దాని తర్వాత మళ్ళొక్కసారి అవకాశం అంటే మళ్ళీ కల్పించినాం కానీ ఈ రోజు ఏంటంటే ఏ జిల్లాకు పోతే ఆ జిల్లాకు వరాల జల్లు ఉంటుంది మీరు ఏ వీడియోనైనా యూట్యూబ్లో ఆన్ చేసి చూడరు నేను ఈ ఒక్క అంశానే కాదు ఏది ఆన్ చేసినా కూడా ఉంటుంది ఏముంటుంది అంటే ఏ యూట్యూబ్లో పోయినా అక్కడ ఏమైనా ఏ ఛానల్ ఓపెన్ చేసినా కూడా ప్రతి జిల్లాకి వెళ్ళినప్పుడు తాను చేసే అంశాలు ప్రతి ఒక్కటి కూడా మీకు కనబడతాయి సో ఇప్పుడు వాస్తవికంగా ఏంది అంటే ఇక్కడికి వెళ్ళి మంచిర్యాలలో సారు ఏమని చెప్పిండు అంటే మొత్తానికి ఏడు వందల కోట్లు నజరాన ప్రకటించిండు తో పాటు వికలాంగులకు మరో వెయ్యి రూపాయలు పెంచండు సరే ఇదే వికలాంగులకు సంబంధించి ఇప్పటి వరకు ఏం చేసిండు అనేది కూడా మనకు తెలిసిన పరిస్థితి రైట్ కల్వకుండ్ల చంద్రశేఖరరావు ఎక్కడికి వెళ్ళినా వరాల జల్లు గురిపిస్తాడు కానీ ఆ వరాల జల్లు మేరకు గురిపిస్తాడు ఏమేం చేస్తాడు అనేది మీ అందరికీ తెలిసిన విషయం పెద్దగా నేను చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకు నేనే మాట చెప్తున్నా అంటే అవి ఆచరణ అయినప్పుడు మనం మాట్లాడుకుందాం అప్పటిదాకా మనం చేసేది లేదు ఉండేది లేదు ఎందుకంటే కేసీఆర్ గంతేగా మనం ఏం మాట్లాడుకోవద్దు ఇవన్నీ ఇప్పుడు ఊకదంపుడు ఉపన్యాసాలు అంటారు కదా గవ్వే జరుగుతాయి